హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది 3 ఏప్రిల్ 2023 రోజున షూట్ చేస్తున్నది. మీకు రేపటి నుండి అంటే ఏప్రిల్ 4, 2023 నుంచి మనకైతే డిప్లొమా C20 సంబంధించి ఫస్ట్ ఇయర్ రెగ్యులర్, ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ, థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ, ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్, ఫోర్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ, ఈ ఎగ్జామ్స్ ఏవైతే C20 వాళ్ళకి 2 మే తర్వాత కండక్ట్ చేయబోతున్నారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వాళ్ళు, దానికి సంబంధించి రేపటి నుండి అంటే 4 ఏప్రిల్ నుండి ఫీ పేమెంట్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇందులో భాగంగా ఇంకా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఎటువంటిది ఎనేబుల్ అవ్వలేదు. చూసారు కదా అప్లికేషన్ ఫామ్స్ అని ఉంది కదా, ఇక్కడే ఫీ పేమెంట్ ఎనేబుల్ అయితే మాత్రం మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ ఇంతవరకు అయితే మాత్రం మనకి ఏమీ కూడా ఇంకా ఎనేబుల్ చేయలేదు, రేపు ఎనేబుల్ చేస్తారు. మరి నేను ఎందుకు ఇప్పుడే చేస్తున్నానంటే రేపు అవైలబుల్గా ఉండగలను కాబట్టి ఈరోజు చేస్తున్నా. చాలామంది అడుగుతారు నన్ను డౌట్స్, అందుకే ముందుగానే చేసి పెడుతున్నా. ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ ఈ వెబ్సైట్ లింక్, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ ఫామ్స్ దగ్గర రేపు మార్నింగ్ 10 o'clock తర్వాత మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ఈవెన్ కనిపించకపోయినా కంగారు పడుకుంది, రేపు యాక్టివేట్ చేస్తారు. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే ఈ డిప్లొమా C20 ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీ పేమెంట్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఏమీ లేదు, రేపు మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రెగ్యులర్ ఫీ పేమెంట్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తుంది, అలా క్లిక్ చేసి దానిపైన ఓకే ఆ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళని అడుగుతుంది, ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ మొత్తం ఎగ్జామినేషన్ డీటెయిల్స్, మీ ఫోటోగ్రఫీ, మీరు ఏ సెమిస్టర్కి ఎలిజిబుల్ ఉన్నారో అవన్నీ కూడా చూపించేస్తుంది. ఆ తర్వాత డన్ పేమెంట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఏదో ఒక కార్డ్ పేమెంట్ యూస్ చేస్తూ పేమెంట్ చేయవచ్చు. సింపుల్, అంతే, ఇంకేమీ లేదు. కాకపోతే మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటే మొబైల్ ఫోన్స్ సిగ్నల్ ఉన్న చోట పెట్టుకొని చేయండి, లేదంటే అమౌంట్ కట్ అయిపోతుంది, వితిన్ 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ వస్తుంది, కానీ దానికి మళ్ళీ మీరు టెన్షన్ పడాలి. ఓకే, సో నెట్వర్క్ ఉన్న ప్లేసెస్లో చేయండి, లేదంటే శుభ్రంగా మీ సేవ దగ్గరలో ఏమైనా ఎక్కడైనా ఉంటే ఏమైనా అలాంటి వాటికి వెళ్ళి చేసుకోండి. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. ఇంకొకటి, ఎవరైతే ఇంతకు ముందు ఫస్ట్ ఇయర్లో ఎలిజిబిలిటీ లేకుండా, ఫోర్త్ సెమిస్టర్కి ఎలిజిబిలిటీ లేకుండా ఫస్ట్ ఇయర్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండి వాళ్ళు క్లియర్ చేసుకొని ఇప్పుడు ఫోర్త్ సెమ్కి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబిలిటీ కోసం కానీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబిలిటీ కోసం కానీ ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు పాస్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ అయి ఉండొచ్చు, కానీ ఫీ పేమెంట్ పోర్టల్ ఎనేబుల్ చేయగానే మీ పేర్లు కనబడిపోయి ఉండొచ్చు, దీనికి కంగారు పడతారు. సో మీరేం చేయాలంటే పెట్టగానే కొన్ని కొన్నిసార్లు యువర్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్ ఫర్ ది ఎగ్జామినేషన్ అని చెప్పి వస్తుంది, ప్లీజ్ కాంటాక్ట్ ఫర్దర్ ఫర్ యువర్ కాలేజ్ అని చెప్పి రాస్తాడు. సో మీరు అలాంటి సందర్భాల్లో 1-2 డేస్ వెయిట్ చేయాలి, ఎందుకంటే 4th నుండి ఆల్మోస్ట్ 10th వరకు ఎప్పుడో ఎగ్జామ్ పేమెంట్ డేట్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 4th ఎనేబుల్ చేస్తే 6th, at least 4th, 5th వెయిట్ చేసి ఒక్కసారి మళ్ళీ 6th మార్నింగ్ చూసుకొని మీ పేరు ఉందా లేదని చూసుకొని ఇన్ కేస్ అప్పటికీ కూడా లేకపోతే కనుక మీరు చేయాల్సిందల్లా మీ కాలేజ్లోని హెచ్ఓడిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత SBTET కి మీ పేరుతోని మీ మెయిల్ చేయిస్తే వాళ్ళు మీకు యాక్టివేట్ చేస్తారు. ఓకే, ఇదైతే ప్రాసెస్, డోంట్ వరీ అట్ ఆల్. దీనికోసం అని చెప్పి ఇది కూడా నేను ఈ వీడియోని ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. త్వరలోనే రిమైనింగ్ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాకి సంబంధించి వాటి యొక్క ఫీ పేమెంట్ నోటిఫికేషన్స్, అండ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఏవైతే 2 మే తర్వాత ఉన్నాయో వాటి యొక్క డేట్స్, టైం టేబుల్స్ కూడా రిలీజ్ అవుతాయి నేను పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ.